నెల్లూరు నగరంలోని ఈరోజు సాయంత్రం చిల్డ్రన్స్ పార్క్ నందు ఇంటర్నేషనల్ డాన్స్ డే సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ అసోసియేషన్ సభ్యులు, కళాకారులు ఇంటర్నేషనల్ డాన్స్ డే సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించే పండగ వాతావరణాన్ని కల్పించే విధంగా కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో 25 కళాసంఘాల కన్వీనర్లు అమీర్జాన్, హరినాథ్ రెడ్డి, భాస్కర్, డప్పు నారాయణ, స్వప్న, కళాకారులు తదితరులు హాజరయ్యారు అని డాన్స్ మాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. సంతోషం ఉంది. చిల్డ్రన్ పార్క్ లో వేదిక మీద మన కళాకారులు అందరూ ఒక వేదిక రావటం, అందరు డాన్స్ చేయటం, నేను చాలా సంతోషపడుతున్నాను. ఈరోజు ఇంటర్నేషనల్ డాన్స్ డే, 1982 ఇది స్టార్ట్ అయింది. ప్రపంచంలో ఎక్కడున్నా కూడా డాన్స్ కళాకారులు అందరూ ఒక వేదిక మీదకి వచ్చే రోజు. ఈరోజు వారు ఎంత బిజీగా ఉన్నా కళకి, నాట్యానికి వారి జీవితాన్ని అంకితం చేసి ఈరోజు వాళ్ళందరూ ఒకరొకరు కలిసి ఒక పండగలా చేసుకుంటున్న ఇంటర్నేషనల్ డ్యాన్స్ డేకి వారందరినీ కూడా డ్యాన్స్ మాస్టర్ని అభినందిస్తున్నాను. అలాగే ఇప్పుడు కూడా కళాకారుడు ప్రజల సంతోషం కోసం తనకి ఎన్ని బాధలున్నా కూడా తన వేదిక ఎక్కి ఆనందపరుస్తూ వారి జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేస్తున్నారు. కానీ ప్రజలు ఒక సరదా తీసుకుంటారు, కానీ వారి జీవితాన్ని గమనించట్లేదు. వారు ఎంత ఆనందపరుస్తారో అంత సంతోషంగా లేదు. ప్రభుత్వం కూడా ఎందుకో కళాకారుల్ని విస్మరిస్తుంది. ప్రభుత్వం కళాకారులకు ఏ సహాయం చేయట్లేదు. ఎక్కడన్నా ప్రోగ్రాం చేద్దామంటే పోలీసు ప్రాబ్లం, లేదంటే రాజకీయ ప్రాబ్లం. కానీ ఒక వేదిక మీద ఆ ప్రోగ్రాం చేయకపోతే వాళ్ళ జీవనాధారం లేదు. ఎంతమందో జీవితాలు ఆ కళకంకితం చేసి వారు నేను చూసిన ఈ 20 అట్లేగా ఉండిపోయారు. కాబట్టి ప్రభుత్వం కానీ ప్రజలు కానీ కళాకారుల్ని గౌరవించండి. మన ఆనందాన్ని ఇస్తున్న వాళ్ళందరికీ జీవితాలకి సహాయం చేయండి, వాళ్ళని ప్రోత్సహించండి. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఎంతసేపు చదివే అంటారు, జీవితాన్ని చదువు అవసరం, దానికంటే ఆరోగ్యం అవసరం. ఆరోగ్యం కావాలంటే
సప్నా గారు చెప్పినట్టుగా ముందు ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం అంటే బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని కదిలించేదే డ్యాన్స్. ఏదో డ్యాన్స్లే అని కాకుండా మీ ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి పిల్లలు వాళ్ళ ఏ అది క్లాసికల్ కానీ సెమీ క్లాస్ కానీ భరతనాట్యం కానీ ఏదైనా ప్రోత్సహించి కళాకారులు కొంచెం ప్రోత్సహించండి. కాబట్టి ఈరోజు ఈ వాతావరణం చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, ఇంకా ప్రతి నెల ఎవరైనా మాకు ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేస్తే దానికి అయ్యే ఖర్చు 20 కళాశాఖ జరుగుతాను. ఎందుకంటే ఇంత ఆనందంగా చాలామంది తల్లిదండ్రులు నేను ఇదే రావటము చాలా తల్లిదండ్రులు కూడా పిల్లలతో వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి కళాకారులు అందరూ కూడా ఒక నెలకు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని ఒక ప్రోగ్రామ్ చేసి వాళ్ళు ఆనందపరచండి. కాబట్టి తల్లిదండ్రులు కూడా మీరందరూ కూడా ఆ కళకు అంకితం చేసిన వాళ్ళందరూ కూడా మీరు ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ప్రభుత్వాన్ని వినియోగించుకునేది వాళ్ళకి పెన్షన్లు కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది వాళ్ళ జీవితం ఏంటి. కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే కళాకారులకి సహాయం చేసే విధంగా చేయమని చెప్పి కోరుతూ ఇలాగే ప్రతి ఒక్కరు కూడా మనస్పర్ధలు లేకుండా ఇలాగే ప్రతి ఒక్కరు వచ్చి డాన్సులు వేసి ఒకరొకరు కలిసి ఆనందంగా ఉండని చెప్పి కోరుకుంటూ వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు అని చెప్పి ఇది చెప్తూ సెలవు తీసుకుంటాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.